ఇవాళ చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి ఓదార్చడానికి వెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు, లేదా మళ్ళీ నేను ఇక మాట అంటే మాత్రం ఆయన కూళ్ళుకుంటాడు, దేనికి వెళ్ళాడు? బేరం మాట్లాడతాకి వెళ్ళావా? దేనికి వెళ్ళావు? లేదా సీట్లు మాట్లాడుకుంటాకి వెళ్ళావా? ఏ డీల్ మాట్లాడుకుంటాకి వెళ్ళావు? డీల్ కుదిరిందా లేదా? మరి ఏమి చెప్పాలి కదా ప్రజలకి, అంతా మన ఇష్టమేనా? నేను సీఎంనని కాసేపు నాకు ప్రభుత్వం ఇవ్వండి, లేదా నేను మేము వస్తే ఈ చేస్తామని చెప్పని ఇవన్నీ మొన్న నిన్నటిదాకా మాట్లాడాం కదా మనం. ఇవాళ అఫీషియల్గా రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకి చంద్రబాబు నాయుడు అనేటువంటి క్రిమినల్ ప్రిజనర్ నంబర్, క్రిమినల్ ప్రిజనర్ నంబర్ 7691 ఏనండి, అది నంబర్ ఎంతండి? 7691. క్రిమినల్ ప్రిజనర్ నెంబర్ 7691ని ములాఖత్ పేరుతో కలవటానికి ముగ్గురు వస్తున్నారు, ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ ఒకడని చెప్పని మీడియాకి జైలు అధికారులు చెప్పారు, ములాఖత్కి వస్తున్నాడని చెప్పని. క్రిమినల్ ప్రిజనర్ 7691కి ములాఖత్కి ముగ్గురు వస్తున్నారు, దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పారు. ఇది ఇవాళ మనకు అర్థమైంది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత ఇది ములాఖత్ కాదురా బాబు, మిలాఖత్ అని చెప్పని మనకు అర్థమైంది.